గ్లామర్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు అయ్యప్ప దీక్షలు చేయడం, భక్తి పారవస్యంలో మునిగి తేరడం అంటే చాలా అరుదు అని చెప్పుకోవాలి. అయ్యప్ప దీక్ష అంటే చిన్న విషయమేమీ కాదు. అందులో ఉన్నన్ని రోజులు పాదరక్షలు ధరించకూడదు, నేలపై పడుకోవాలి, మాంసాహారం ముట్టకూడదు, ఇంకా చాలా నియమాలే పాటించాలి, సుఖాలు త్యజించాలి. మరి స్టార్ హీరోస్గా ఉంటూనే స్టార్డమ్ చూస్తూ కొందరు హీరోలు ఇలా అయ్యప్ప సేవలో తరిస్తున్నారు. వారిలో ముందు ఉన్న స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏటా చాలా నిష్ఠతో అయ్యప్ప మాల వేసుకుని దీక్షలో ఉంటాడు. అది కూడా వారం 10 రోజులు కూడా కాదు, మండలం పాటు పూర్తిగా దీక్షలో ఉంటాడు అతను. చరణ్ లాంటి స్టార్ హీరో ఇవన్నీ పాటించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే ఇది తనకెంతో ఆనందాన్ని ఇచ్చే విషయమని అంటున్నాడు చరణ్. ఏటా తాను ధరించే అయ్యప్ప మాల వ్యక్తిగా తనలో చాలా మార్పు తెచ్చిందని అతను చెప్పాడు. ఓ సినిమా షూటింగ్లో అయ్యప్ప దయవల్లే ప్రమాదం నుంచి బయటపడ్డాను అని రామ్ చరణ్ చెప్తారు. అంతేకాదు స్వామి దీక్ష వల్ల చాలా విషయాలు తెలుసుకోవచ్చని అంటారు. ఇప్పటి వరకు 10 సార్లకు పైగా ఆయన స్వామివారి దీక్షను చేపట్టారు. మెగా ఫ్యామిలీలో కూడా అయ్యప్ప స్వామికి భక్తులు ఎక్కువగానే ఉన్నారు. చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్లు అయ్యప్ప దీక్షను స్వీకరిస్తుంటారు. ఇక ఇదే కోవలోకి వచ్చే మరో స్టార్ హీరో మోహన్ బాబు తనేడు మంచు మనోజ్. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే మంచు మనోజ్ ఇటీవలే తన భార్యతో విడాకులు తీసుకున్నట్టు బాంబు పేల్చి సంచలనం సృష్టించాడు. ప్రతి ఏటా అయ్యప్ప దీక్ష చేపడుతూ తనలోని భక్తి పారవస్యాన్ని చాటుకుంటూ ఉంటాడు. వీరితో పాటు హీరో శర్వానంద్ సైతం అయ్యప్ప మాల ధరించి మండలం రోజుల పాటు దీక్షలో ఉంటారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సైతం అయ్యప్ప స్వామికి భక్తుడే. ఆయన కూడా ఏటా స్వామి మాలను ధరిస్తారు. సీనియర్ నటులు శరత్ బాబు, రాజేంద్ర ప్రసాద్ లాంటి వారు అయ్యప్ప దీక్షాపరులే. అంతేకాదు పలు చిత్రాల్లో అదే వేషధారణలో కనిపించిన సందర్భాలు ఉన్నాయి. సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ మురళీమోహన్ చాలా కాలంగా స్వామి మాలను ధరిస్తున్నారు. ఏటా స్వామి మాలలో ఆయన కనిపిస్తుంటారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ అయ్యప్ప స్వామికి భక్తుడే. ఇంక్విలాబ్ చిత్ర షూటింగుల్లో ఉన్నప్పుడు తొలిసారి అయ్యప్ప స్వామి గురించి ఆయన విన్నట్ట. ఆ తర్వాత కూలీ చిత్రీకరణలో తీవ్రంగా గాయపడ్డ అమితాబ్ త్వరగా కోరుకుంటే స్వామివారిని దర్శించుకుంటారని మొక్కుకున్నారు. కోరుకున్నట్లుగానే తాను కోరుకోగానే శబరిమలలో అయ్యప్పను దర్శించి మొక్కు తీర్చుకున్నారు. కన్నడ కంఠీరవ, రాజ్ కుమార్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్తో కలిసి శబరిమలకు కాలినడకన వెళ్లారు. ఆ తర్వాత చాలాసార్లు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. అయ్యప్ప కోసం తాను పూర్తి శాకాహారిగా మారిపోయాను అని చెప్తారు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్. దీక్షలో ఉన్నప్పుడు నేలపైనే పవళిస్తానని, ఏళ్లుగా అయ్యప్ప దీక్షను చేపట్టి స్వామివారిని ఏటా దర్శించుకుంటారు. ప్రముఖ గాయకుడు కేజే యేసుదాస్ కూడా అయ్యప్ప భక్తుడే. ఆయన స్వతహాగా క్రైస్తవానికి చెందిన అయ్యప్ప స్వామికి పరమభక్తుడు. ఎంతలా అంటే మాల ధరించి స్వామివారి సన్నిధానంలో కచేరీలు నిర్వహించేంతలా. స్వామివారి పవళింపు సందర్భంగా వినిపించే హరివరాసనం యేసుదాసు గాత్రం నుంచి వచ్చిందే. అయ్యప్ప గురించి ఆయన ఆలపించిన పాటలు శబరిమల ఆలయ ప్రాంగణంలోనే కాక స్వామివారి పూజా ప్రదేశాల్లో విరివిగా వినిపిస్తుంటాయి.